మనం కప్ కేక్స్ చేస్తున్నాము. అందులో ట్రూటీ ఫ్రూటీ వేసి చేస్తున్నాము. కప్ కేక్స్ అన్న, మఫిన్స్ అన్న, చిన్న చిన్న సైజులో చేసుకుంటాం కదండి, వాటిని కప్ కేక్స్ అంటారు లేదా మఫిన్స్ అయినైనా అంటారు. దీనికి మనకి కొలత కావాలి, ఒక 100 గ్రాముల బటర్, అలాగే 2 గుడ్లు, 50 గ్రాముల రెడ్ కలర్ ట్రూటీ ఫ్రూటీ, అలాగే 50 గ్రాముల గ్రీన్ కలర్ ట్రూటీ ఫ్రూటీ. కప్ కేక్స్కి కావాల్సిన మఫిన్ మౌల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం మైదా పిండి తెచ్చుకుందాం. అలాగే షుగర్, అక్క ఇంట్లో పాపకి నువ్వు చేసి పెడుతూ ఉండేదానమా మఫిన్స్ కేక్స్? కేక్స్ చేస్తా, మా పాప కూడా చేస్తా. ఓ అవునా? ఇప్పుడు అక్కడ ఓన్గా కుక్ చేసుకుంటుంది కదా. ఫస్ట్ పిండిలో ట్రూటీ ఫ్రూటీ కలిపేసుకుందాం. ఒక 50 గ్రాముల గ్రీన్ కలర్ ట్రూటీ ఫ్రూటీ, అలాగే ఒక 50 గ్రాముల రెడ్ కలర్ ట్రూటీ ఫ్రూటీ. చాలామందికి తెలుసో లేదో, ట్రూటీ ఫ్రూటీని మన దగ్గర పపాయతో చేస్తారు కనుక. అదే వేరే కంట్రీస్లో అయితే వాళ్ళు డ్రై చేసిన ఫ్రూట్స్తో, రకరకాల ఫ్రూట్స్తో చేస్తారు, కానీ మనం ఈజీగా రా పపాయతో చేస్తాం, పచ్చి బొప్పాయితో చేస్తాం. అవును. సో ఇప్పుడు దీంట్లో మనం ఇక్కడ వరకు తీసుకుంటే 100 గ్రాముల పిండి అవుతుందండి. సో ఫస్ట్ 100 గ్రాముల మైదా పిండి. మఫిన్స్ చేసినా కేక్స్ చేసినా కూడా బేకరీలో ఎప్పుడైనా సరే కొలతలు చాలా ముఖ్యం కదా. అవును, సరిగా బేక్ అవ్వాలంటే అన్ని కరెక్ట్గా ఉండాలి ప్రపోర్షన్స్. అక్క నాకు తెలుసు, ఫస్ట్ మీరు పాపని ఇండస్ట్రీకి పరిచయం చేద్దాం అనుకున్నారు, మీరు ఆర్టిస్ట్ అవుదామని ఎప్పుడు అనుకోలేదు. అయితే పాపని యాక్ట్ చేయకుండా పాప ఏమో యూస్ అయిపోయింది, మీరేమో ఆర్టిస్ట్ అయ్యారు, అది ఎలా కుదిరింది అసలు? తను 9th వరకు యాక్ట్ చేసింది, క్లాసికల్ డాన్సర్, సో మెనీ ప్రోగ్రామ్స్ చేసింది. ఆ తర్వాత తనకి స్టడీస్ బాగా ఇంట్రెస్ట్, స్కూల్ ఫస్ట్ వచ్చేది, కాలేజ్ ఫస్ట్ వచ్చేది. సో స్టడీస్ మీద నాకు ఇంట్రెస్ట్, నేను హయ్యర్ స్టడీస్ చేయాలి అంటే మనం ఎందుకు కాదనలేము కదా. అలా తను ఇప్పుడు యుఎస్లో ఎంఎస్ అయిపోయింది, జాబ్లో జాయిన్ అయింది. గుడ్, చాలా ప్రౌడ్ మదర్ అయితే మీరు. నిజంగానే పాప చాలా బాగా చదువుతుంది, బాగా డ్యాన్స్ చేస్తుంది, యాక్ట్ చేస్తుంది, మల్టీ టాలెంటెడ్. అక్క ఇప్పుడు ఈ పిండిని ట్రూటీ ఫ్రూటీలో వేసేసి కలిపేసుకోవాలి. విద్య చాలామంది ఏం చేస్తారు అంటే బ్యాటర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ట్రూటీ ఫ్రూటీ యాడ్ చేస్తారు, కానీ అలా చేయడం వల్ల ట్రూటీ ఫ్రూటీ వేసిన తర్వాత బ్యాటర్లో కిందకి వెళ్ళిపోతాయి. ముందే మనం ఇలా మైదా పిండిలో వేసి కలుపుకున్నామనుకో అన్నీ ఒకేలాగా వస్తాయన్నమాట. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తీసుకుంటే మనం కప్ కేక్స్ చేసినా కేక్స్ చేసినా కూడా చాలా బాగా రిజల్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇది పిండిని ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో 100 గ్రాముల చక్కెర తీసుకోవాలి. చక్కెర వెన్న బాగా కలిపేసుకోవాలి ఫస్ట్. అక్క అక్కడ విసుకుందాక ఆరెంజ్ కలర్లో. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారక్క? హస్బెండ్ బ్యాంకర్, ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్నారు. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు ఉండేది ఎక్కడ మీరు? ఇప్పుడు హైదరాబాద్లోనే. హైదరాబాద్లోనే. షూటింగ్కి వెళ్ళేటప్పుడు పొద్దునే ఇంట్లో అన్ని వంట చేసి వెళ్తారా మీరు? మా పేరెంట్స్ మా ఇంటి ఎదురుగానే ఉంటారనమాట. ఓకే. నేను ఇంట్లో షూటింగ్కి వెళ్ళినప్పుడు మా మమ్మీ ఏమో పిల్లల్ని, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తారు, డాడీ ఏమో బయట పనులన్నీ చూసుకుంటారు. సో అందుకనే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా నేను యాక్ట్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం రాలేదు. పిల్లలు ఇంటి నుండి వెళ్ళిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటే బయటకు వెళ్ళడం వల్ల ఎన్ని ఇయర్స్ అవుతుంది? పాప వెళ్ళి 2 ఇయర్స్ అవుతుంది, ఎంఎస్కి వెళ్ళింది. అంటే ఇంటర్మీడియట్ అయిపోయాక ఇంజనీరింగ్ చేసింది, తర్వాత ఎంఎస్కి అమెరికాలో పెర్డ్యూ యూనివర్సిటీ అని చికాగోలో వచ్చింది. అంటే చాలా మంచి ఆపర్చునిటీ అనమాట అంత పెద్ద కాలేజ్లో రావడం, యూనివర్సిటీలో. సో అందుకోసమని అక్కడికి వెళ్ళిపోయింది. 2 ఇయర్స్ స్టడీస్ అయిపోయాక ఇప్పుడు జాబ్ వచ్చింది అనమాట. షుగర్ ఇంకా బటర్ బాగా కలిపిన తర్వాత అక్క మనం ఇందులో ఎగ్ వేసుకోవాలి 2 గుడ్లు. మరి మీరు పొద్దునే షూటింగ్ వెళ్ళిపోయి సాయంత్రం వస్తారు కదా, మరి డాగ్ అమ్మ నాన్న వాళ్ళు ఫుడ్ పెట్టేస్తారు. అసలు మమ్మీ డాడీ వాళ్ళు ఉండబట్టే నేను ఇంత దూరం యాక్ట్ చేయడానికి అవుతుంది, లేకపోతే ఇద్దరు పిల్లలతో చాలా కష్టం కదా. కష్టం, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఓకే, కానీ చిన్నగా ఉన్నప్పుడు స్కూల్స్ అవన్నీ చూసుకోవాలి, చాలా కష్టం, చాలా చాలా కష్టం.
అలాగే నేను ఎంటర్ అయ్యి 15 ఇయర్స్ అయినా కూడా ఇండస్ట్రీలో మా బాబు అస్సలు చదివేవాడు కాదు. వాడి కోసం అని చెప్పి నేను మధ్య మధ్యలో 4 ఇయర్స్ ఒక్కొక్కసారి 2 ఇయర్స్ అలా గ్యాప్ తీసేసుకున్నాను బాగా. ఇప్పుడు బాబు ఏం చేస్తున్నాడు అక్క? ఇప్పుడు వాడు MBBS సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇక్కడ ఇండియాలోనే? చైనాలో ఉన్నాడు. చైనాలో మొన్నే హాలిడేస్కి వచ్చి వెళ్ళాడు. షుగర్ మొత్తం ఇందులో కరిగిపోయేవరకు కలుపుకోవాలి, బీట్ చేసుకోవాలి. ఫస్ట్ నువ్వు యాక్ట్ చేసిన సీరియల్ ఏంటక్క? నేను మిస్ మమతా MBA అని దూరదర్శన్ సీరియల్. అది మన శ్రీకాంత్ ప్రొడక్షన్ వాళ్ళది, మంజులా నాయుడు గారు డైరెక్టర్ గారు. తెలుసు, శ్రీకాంత్ ప్రొడక్షన్ అనగానే ఇంకా మనకి మంజులా నాయుడు గారు గుర్తొస్తారు. శ్రీకాంత్ ప్రొడక్షన్ లో చాలా సీరియల్స్ చేశాను రెగ్యులర్ గా, తీరం, ఇంకా సో మెనీ సీరియల్స్ చేశాను. ఫస్ట్ టైం కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది? భయమే లేదా మీకు? చాలా చాలా మామూలు భయం కాదు అసలు. మరి ఇలా కవర్ హార్ట్ అటాక్ వచ్చేసినంత ఎందుకంటే నేను ఎక్కడ ట్రైన్ అవ్వలేదు. అంటే పాప్తో పాటు వెళ్ళి చూసేదాన్ని కదా. ఫస్ట్లో నాకు అంటే కెమెరా రోల్ అయినప్పుడు డైలాగ్ చెప్పే రోల్ కెమెరా అనగానే నేను డైలాగ్ చెప్పేదాన్ని. అంటే అంత కాన్షియస్గా ఉండేదాన్ని. డైరెక్టర్ అనేవాళ్ళు ప్లీజ్ నాకు యాక్షన్ చెప్పే అవకాశం ఇవ్వండి, ప్లీజ్ నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి. అప్పుడు అలా మెల్లమెల్లగా నేర్చుకున్నాను. ఎక్కడైనా యాక్టింగ్ కోర్స్ చేస్తుంటే అంత కష్టమయ్యేది కాదేమో. సో స్టార్టింగ్లో చాలా ఎక్కువ రోజులు ఏమి తీసుకోలేదు దానికి, 1 or 2 days అంతే. ఆ తర్వాత ఇంకా అన్ని, ఎందుకంటే నేను క్లాసికల్ డాన్సర్ని, సో ఎక్స్ప్రెషన్స్ కానీ ఇంకోటి చెప్పేది అలవాటు లేదు. ఓన్లీ కెమెరాని ఎలా ఫేస్ చేయాలనేది ఒక్కటే నేర్చుకున్నాను. ఫస్ట్ పాప ఎందులో యాక్ట్ చేసింది? పాప జెమినీ మూవీ, వెంకటేష్ హీరోగా చేశారు కదా. వెంకటేష్, నమిత హీరో హీరోయిన్స్. అందులో నమితకి సిస్టర్ కి డాటర్ క్యారెక్టర్ అన్నమాట. అందులో ఒక సాంగ్ లో ఉంది కదా, దిల్ దివానా మే హసీనా ప్యార్ మే పాగల్. ఆ సాంగ్ లో మొత్తం ఉంటారు పిల్లలు. నమిత పిల్లలతో పాడుతుంది ఆ సాంగ్ మొత్తం. ఆ సాంగ్ లో బాగా డాన్స్ చేసి బాగుంది. ఫస్ట్ టైం అసలు యాక్ట్ చేయడం అది. వాళ్ళు క్లాసికల్ డాన్సర్ కదా. ఇప్పుడు అంటే డైలాగ్ డెలివరీకి మన కెమెరా క్లోజ్లో పెడితే భయం, కానీ అందరి పిల్లలతో గెంతులే కదా అందులో. కానీ ఆ తర్వాత చాలా మూవీస్, సీరియల్స్, డాక్యుమెంట్స్, యాడ్స్. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చాలా యాడ్స్ చేశారు పాపనా. సో ఇప్పుడు కలుపుకున్న ట్రూటీ ఫ్రూటీని ఇందులో వేసేసుకున్నాం. పిండి, ఇంకా ట్రూటీ ఫ్రూటీ, మైదా పిండి, ట్రూటీ. అవును, ఇందులో బేకింగ్ పౌడర్ వేయరా? మనం ఎగ్స్ వేసాం కదక్క, అవసరం లేదు. అక్క అక్కడ ఎసెన్స్ ఉందక్క, వెనిలా ఎసెన్స్. ఇప్పుడు ఇందులో వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి విద్య. ఆ ఎగ్ స్మెల్ తెలియకుండా ఉండడానికి మనం ఇందులో వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఒక్కసారి స్పాచ్యులా అక్క. అక్క మీరు యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నారు కదా, మీకు వంటల ప్రోగ్రామ్ చేయాలని ఎందుకు అనిపించింది? పాప యుఎస్లో ఉంది కదా, తన వంట తనే ప్రిపేర్ చేసుకోవాలి డైలీ. అవును. ఎలా చేసుకుంటుందంటే, ఈ మఫిన్స్ తీసుకుంటాను, మౌల్స్ తీసుకుంటాను. ఇప్పుడు చెప్పండి మీరు. వీక్లీ వన్స్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని 7 భాగాలుగా విభజించుకొని ఒక్కొక్క బాక్స్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటుంది. టైం ఉండదు అనమాట, ఏ రోజు హాలిడే ఉంటుందో ఆ రోజు మొత్తం ప్రిపేర్ చేసుకుని. తనకి చాలా డౌట్స్ వస్తాయి. అంటే అక్కడ యూట్యూబ్ చూసి చాలా వంటలు చేయొచ్చు, కానీ మమ్మీ చేసిన టేస్ట్ రావాలంటే మమ్మీ ఎలా చేస్తుందో తెలుసుకోవాలి కదా. అందుకని నన్ను అడిగేది అనమాట, మమ్మీ ఇది ఎలా చేయాలి ఎలా చేయాలి అంటే. నేను దాన్ని చిన్న వీడియోగా చేసి పంపించేదాన్ని. మళ్ళీ బాబు అక్కడ నుంచి అడిగేవాళ్ళు, హస్బెండ్ ఆఫ్రికా ఉన్నప్పుడు అక్కడ వర్క్ చేసేటప్పుడు హస్బెండ్ అడిగేవాళ్ళు అన్ని వీళ్ళకి డౌట్స్ అని. నేను అప్పుడు ఒక్కొక్క వీడియోని చేసినవి అలా వాళ్ళకి పంపిస్తే యూట్యూబ్లో పెట్టేశాను నేను. ఇప్పుడు వాళ్ళు ఏది చేయాలన్నా నా ఛానల్కి వెళ్ళి చూసుకొని, అంటే మదర్స్ రెసిపీ లాగా వస్తుందని అలా అలా ట్రై చేశాను. నైస్, రెండు పనులు ఒకేసారి అయిపోయాయి అన్నమాట. సో విద్య, ఇలా మనం కలుపుకున్న బ్యాటర్ని మఫిన్ మౌల్స్లో వేసుకోవాలి. అయితే ఫుల్గా వేసుకోకుండా కొంచెం సగం వరకు వేసుకుంటే ఎలాగో మళ్ళీ పొంగుతుంది కాబట్టి కొంచెం ఫుల్ కన్నా కొంచెం తక్కువగా వేసుకోవాలి. సో ఇప్పుడు వీటన్నిటిని కరెక్ట్గా సెట్ చేద్దాం. ఏది ఇష్టం అక్క పాపకి నువ్వు వండింది? మా పాపకి నేను పుల్కా బాగా చేస్తాను. పుల్కా, నాన్ వెజ్ కర్రీ, ఏదైనా మసాలా కర్రీస్ చేసింది చాలా ఇష్టం. పుల్కాస్, మసాలా కర్రీస్, చికెన్, మటన్, అలాంటి ఏ వెరైటీ అయినా. మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీకు వంట చేయడం వచ్చా? పెళ్ళయ్యాక నాకు రాదు, పెళ్ళయ్యాకే నేర్చుకున్నాను. పెళ్ళయ్యాక నేను మధ్యప్రదేశ్ వెళ్ళాను, మా నైబర్స్ మహారాష్ట్రియన్స్ ఉండేవాళ్ళు. ఓకే, వాళ్ళ దగ్గర నేర్చు. సో ఓవెన్ నేను ముందుగానే ప్రీహీట్ పెట్టాను, ఇప్పుడే ఆగిపోయింది. ఇప్పుడు వీటిని ట్రే తీసుకొని
అవెన్లో పెట్టేసుకుందాం. వన్ 180 degrees 20 to 25 minutes మనం బేక్ చేసుకోవాలి. విద్య విద్య చూసావు కదా బ్యాటర్ ఎలా రెడీ చేసుకోవాలి, మఫిన్స్ ఇంట్లో సింపుల్గా ఎలా చేయాలో. మరి ఒక 20 మినిట్స్ కప్ కేక్స్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. బేకింగ్ పౌడర్ వేయకుంటే పొంగుతాయా అని అడిగావు కదా, చూడు ఎంత చక్కగా పొంగుతాయి. చాలా బాగా హెల్దీగా. ఇది కూడా బేకింగ్ పౌడర్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా వేడిగా ఉంటాయి. ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం. టాంగ్స్ తీసుకో, చాలా చాలా వేడిగా ఉన్నాయి. యా పేరు చెప్పుకొని కప్ కేక్స్ తినేద్దాం. ఫ్రూటీ ఫ్రూటీ వేసాం కాబట్టి చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. అవును, అరోమా కూడా బాగుంది. మార్కెట్లో కప్ కేక్స్ దొరుకుతాయి కానీ బటర్ వేసి ఎవరు చేయరక్క. ఇంట్లోనే మనం చక్కగా బటర్ వేసి హ్యాపీగా చేసుకోవచ్చు. విద్యా చూసావు కదా, నువ్వు అడిగినట్టుగానే కప్ కేక్స్ మేమిద్దరం కలిసి చేసి చూపించాం, చాలా బాగా వచ్చాయి కదా. నువ్వు కూడా అమ్మతో కలిసి ట్రై చేయి. కప్ కేక్స్ తయారీ విధానం, ముందుగా ఒక బౌల్లో గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఫ్రూటీ ఫ్రూటీ వేసుకొని అందులో తగినంత మైదా పిండి వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి చక్కెర వెన్న వేసుకొని బాగా కలుపుకొని తర్వాత అందులో 2 గుడ్లు వేసి బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న ఫ్రూటీ ఫ్రూటీ పిండి మిశ్రమం వేసి బాగా కలుపుకొని వెనీలా వెసన్స్ వేసి కలుపుకొని తయారు చేసుకున్న బ్యాటర్ ని మఫిన్ మౌల్స్ లో వేసుకొని ఓవెన్ లో 180 degrees 20 to 25 minutes బేక్ చేసుకుంటే కప్ కేక్స్ రెడీ.